మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సమంత మూవీ యశోద విడుదలైంది, వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. బాక్స్ ఆఫీస్ లో ఈ మూవీకి పాజిటివ్ టాక్ పెరిగింది. ఆదిపురుష్ మూవీ ఓవర్సీస్ రైట్స్ సేల్ అయ్యేట సరిగమ మూవీస్ కే ఓవర్సీస్ రైట్స్ దక్కాయని తెలుస్తోంది. రిలీజ్ డేట్ మారినా డిస్ట్రిబ్యూషన్ డీల్ మాత్రం మారదని తెలుస్తోంది. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా రెండో షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం మొదలు కానుంది. ఇక షూటింగ్ డిలే అవడంతో April 28 నుంచి సినిమా జూన్ కి వాయిదా అంటూ ప్రచారం పెరిగింది. అయితే ఆ గుసగుసలన్నీ రూమర్స్ అంటుంది ఫిల్మ్ టీమ్. ఇక మహేష్ బాబు మూవీ రెండో షెడ్యూల్ 40 రోజులు ప్లాన్ చేస్తారట. మొత్తం 5 షెడ్యూల్స్ లో ఈ సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. 4 షెడ్యూల్స్ లో రాకీ పార్ట్, 5 షెడ్యూల్ మొత్తం పాటలకే అంటున్నారు. పుష్ప 2 మూవీ షూటింగ్ సందడి మొదలైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. అయితే ఈ షూటింగ్ లో మాత్రం బన్నీ జాయిన్ కావట్లేదట. పుష్ప 2 కోసం థాయిలాండ్ లో బన్నీ పులి ఫైట్ సీన్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యాకే అల్లు అర్జున్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో అడుగు పెడతాడట. ఆలోపు తను లేని సీన్లు అక్కడ తెరకెక్కబోతున్నాయి. ప్రభాస్ తో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ సినిమా ఓకే అయిందట. 2023 డిసెంబర్ లో లాంచ్ కానున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రానుందట. ప్రాజెక్ట్ కే సలార్ మారుతి మూవీస్ చేస్తున్న ప్రభాస్ 2023 ఎండింగ్ నుంచి సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్ చేస్తాడు. ఆ సినిమాతో పాటే పార్లల్ గా తెరకెక్కనుంది సిద్ధార్థ ఆనంద్ మూవీ.